అదే ముందే గ్రహించారు రాజశేఖర రెడ్డి గారు మీ ఖానాపూర్ నియోజకవర్గంలో ఓడిపోతారని చెప్పి కూడా ఒక టాక్ ఉండేది. ఎస్, ఆ రోజు ఎలక్షన్ అయిన తర్వాత అధైర్యపడకు హరి, నువ్వు మనది ఖానాపూర్ పోయింది, ఓడిపోతున్నావు, అధైర్యపడకు, నేనున్నా పర్సనల్గా చెప్పడం. ఒక మచ్చగోడు లేదనే టాక్ కూడా ఉంది, అసలు వాళ్ళకి క్లియర్ గా ఉంటారు వీళ్ళు అనేది టాక్ కూడా ఉంది మీ పైన కానీ అన్నగారి పేరు మీద. అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం అనేది కొంచెం అది బాధాకరమైన విషయం. నన్ను ఇప్పుడు కూడా నాకు ఇవాళ ఏంటంటే, నాకు రెండు ఎలక్షన్ ఓడిపోయినా కానీ నాకు గెలిచినంత సమానం ఏంటంటే ఈ రోజు అనుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు జరుగుతుంటే కొంత వాళ్ళని మేనేజ్ చేయొచ్చు కార్యకర్తలు, కానీ 20 ఇయర్స్ నుంచి మీరు కార్యకర్తలని మేనేజ్ చేస్తుంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేటువంటి, చాలా కష్టం అండి. ఎట్లా చేయగలిగారు అసలు? చాలా కష్టం. ఒక రైతుగా నాకు ఏమైనా వ్యాపారాలు లేవండి, నాకు ఓకే అక్రమ సంపాదన లేదు, వ్యాపారాలు లేవు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రజల సంక్షేమం ముఖ్యమనుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఖానాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు హరినాయక్ గారు మనతో పాటున్నారు. వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అసలు మొదట్లో మా అన్నగారు గౌరవనీయుడు అజ్మీర గోవింద్ నాయక్ గారు, వారు 83లో అంటే 78లో భారతీయ జనతా పార్టీ నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది. ఓకే. వారు ఓడిపోయిన తర్వాత 83లో మళ్ళీ ఎలక్షన్ కాంటెస్ట్ చేసినప్పుడు టీడీపీ నుంచి పార్టీ ఆశించడం జరిగింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయిన తర్వాత జనాలందరూ కలిసి మా అన్నయ్య గారిని ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయించారు. కాంటెస్ట్ చేసిన తరుణంలో వారు ఇండిపెండెంట్ 10,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. ఓకే. వారు గెలిచిన తర్వాత వారితో పాటు నేను కూడా కంటిన్యూ ఉండడం జరిగింది. ఆ మధ్యలో మళ్ళీ గ్యాప్లో నేను పాలిటెక్నిక్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అన్నయ్య నెక్స్ట్ టైం ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఆ వారితో నేను కలిసి రాజకీయంలో వారితో పాటు కలిసి కాన్సెన్స్ తిరగడం. ఓడిపోవడం అంటే టీడీపీ నుంచి చేస్తారా మళ్ళీ లేదా ఇండిపెండెంట్గా చేస్తారా? మళ్ళీ టీడీపీ నుంచి చేశారు, టికెట్ ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. ఓకే. జాయిన్ అయిన తర్వాత ఎన్టీ రామారావు వారిని జాయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే. తర్వాత మళ్ళీ టికెట్ ఇచ్చిన తర్వాత అన్నయ్య ఓడిపోయారు. ఓకే. అన్నయ్య ఓడిపోయిన తర్వాత నేను కంటిన్యూ ప్రజల్లో ఉండి అన్నయ్యని గెలిపేయడం కోసం నేను మా అన్నయ్యతో కలిసి పనిచేయడం జరిగింది. నెక్స్ట్ టైం మళ్ళీ టీడీపీ నుంచి అన్నయ్య గెలవడం జరిగింది. ఓకే. గెలిచిన తర్వాత మధ్యకాలంలో రాజకీయ పరిణామాల వల్ల అన్నయ్యకు నెక్స్ట్ టైం టికెట్ రాలేదు, అన్నయ్య కాంటెస్ట్ చేయలేదు. ఓకే. అప్పుడు మేము కంటిన్యూగా అదే టీడీపీలో కొనసాగడం జరిగింది. టికెట్ ఇవ్వనప్పుడు కూడా మేము టీడీపీలో కొనసాగినాం. అన్నయ్య నేను టీడీపీలో కొనసాగినాం. ఓకే. ఆ కంటిన్యూషన్లో వస్తూ అనుకోని పరిస్థితుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ నేపథ్యంలో నేను ఒక 5 వరకు నేను జడ్పీటీసీ బిఫామ్ ఇప్పి పార్టీతో మాట్లాడి వాళ్ళకి జడ్పీటీసీ టికెట్ ఇప్పడం జరిగింది. టీడీపీ పార్టీ నుంచి? టీడీపీ పార్టీ. ఓకే. ఆ మధ్యలో అన్నయ్యకు సరైన గుర్తింపు లేక టీడీపీలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి మా అన్నయ్యకి మంచి సంబంధాలు ఉండే, వారు ఆహ్వానించడం, ఆ జడ్పీటీసీ మధ్యలో అన్నయ్య వెళ్ళిపోయారు, జడ్పీటీసీగా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఓకే. నేను అక్కడే అదే పార్టీలో టీడీపీలో కొనసాగినా, నేను జడ్పీటీసీలో గెలిపించుకున్నాము, అదే కంటిన్యూ టీడీపీలో ఉండిపోయినా. అన్నయ్య టీఆర్ఎస్ పోయిండు, మళ్ళీ టీఆర్ఎస్ కాంటెస్ట్ చేసి అన్నయ్య టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఓకే. ఆ తర్వాత నేను మా అన్నయ్య దాదాపు రిటైర్మెంట్ అయింది, టికెట్ మళ్ళీ అన్నయ్య ఆశించలేదు, అన్నయ్య టికెట్ రాలేదు, అన్నయ్య ఉన్నాడు. నేను కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి వైఎస్ రాజశేఖర గారు నన్ను పిలవడం జరిగింది ఎలక్షన్ అంటే ముందు 4 నెలల ముందు. ఓకే. అంటే బై ఎలక్షన్, మా అన్నయ్య బై ఎలక్షన్లో రిజైన్ చేసిన తర్వాత 2008లో ఎలక్షన్ వచ్చింది. ఓకే. నేను టీడీపీలో ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారు పిలిచి, అప్పుడు గోనే హనుమంతరావు గారు అని చెప్పి మా జిల్లా అధ్యక్షులు ఉండే వారికి, నాకు వారు నా గురువు గారు, వారు నన్ను దాదాపు టికెట్ ఖరారైంది. కానీ అప్పుడు మా ఎక్స్ఎమ్మెల్యే రాఘవ రమేష్ గారు మళ్ళీ ఓడిపోవడం, మన చేతిలో ఓడిపోవడం, ఆయన మళ్ళీ జడ్పీటీసీగా పోటీ చేయడం, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ కావడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్ కంటిన్యూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. నాకు ఇచ్చే తరుణంలో లేదు నాకే కావాలని చెప్పి ఆయన మొండి పట్టుపడడం వల్ల లేదని చెప్పి ఆయనే నిలబడతా అంటే, వాళ్ళ మిస్సెస్ టికెట్ అడుగుతా అంటే వాళ్ళ మిస్సెస్కి టికెట్ ఇవ్వలే ఆయన చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమె మహారాష్ట్ర కాబట్టి ఆమెకు ఎస్టీగా వర్తించదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభ్యంతరం చెప్పడం జరిగింది. ఓకే. ఆయన ఏం చేసిండు రాఘవ రమేష్ గారు ఏం చేసిండంటే, లేదు నేనే కాంటెస్ట్ చేస్తాను చెప్పి కాంటెస్ట్ చేసిన తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత ఆయనే బిఫామ్ అంటే ఆయన నామినేషన్ రిజెక్ట్ చేయించుకోవడం,
వాళ్ళ భార్యనే డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టి ఆమె నామినేషన్ ఇచ్చేయించడం, ఆ షార్ట్ టైంలో ఎవరికి ఆమె బోగ సర్టిఫికేట్ అని చెప్పి ప్రూవ్ చేసే అవకాశం జరిగింది కాబట్టి ఆమె కాంటెస్ట్ చేసింది, ఆమె గెలిచింది. ఓకే, ఆ తరుణంలో నేను నాకు మళ్ళీ 9లోనే ఎలక్షన్ కాబట్టి నాకు రాజశేఖర్ గారు పిలిచి నాకు టికెట్ ఇస్తా అని చెప్తే నేను కాంగ్రెస్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యింది. ఓకే, మళ్ళీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది, నేను కాంటెస్ట్ చేశాను, నేను ఓడిపోయాను. ఓకే, 9లో ఓడిపోయాను. ఆ తర్వాత కంటిన్యూ పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్తూ ఉంటే తరుణంలో కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద పార్టీలు ఉన్న మా అంతర్గత ఇదంతని రెండోసారి టికెట్ వచ్చినప్పటికి కూడా రెండుసార్లు కూడా నేను ఓడిపోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారితో ఎట్లా ఉండేది? నాకు మంచి సంబంధాలు ఉండే, వారు నన్ను చాలా గొప్పగా నాకు నన్ను స్ట్రెంగ్థింగ్ చేయాలనే ఆలోచన ఉండి మంత్రులను నేను ఎప్పుడు పోయినా కానీ వారి దగ్గర పోయినప్పుడు ఏ మంత్రి ఉన్నా కానీ వారికి నాకు పరిచయం చేయడం, మనం హరిని స్ట్రెంగ్థింగ్ చేయాలని చెప్పి వారు చెప్పడం, నేను ఏ పని అడిగినా కానీ నాకు శాంక్షన్ ఇవ్వడం, ఏ 15 రోజులకు ఎప్పుడు పోయే అపాయింట్మెంట్ అడిగినా నాకు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేది, నేను ఏది అడిగినా చిన్న చిన్న ఏమైనా మన దానిమంటారు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఏదైనా చిన్న వర్క్లు కానీ ఏదైనా శాంక్షన్స్ కానీ అడిగితే ఇచ్చేవారు, నన్ను ఎప్పుడు కాదని అనలేదు. మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? మర్చిపోయిన సంఘటన అంటే మా ఆశీర్వాద్ కాన్స్టిట్యూన్సీలో ఒకసారి వారు రెండోసారి సీఎం అయిన తర్వాత ఆశీర్వాద్ కాన్సెన్స్కి రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆశీర్వాద్ కాన్సెన్స్ ఉంది, ఆశీర్వాద్ రావడం జరిగింది. ఆ కాన్సెన్స్లో వారు చూపించిన నా మీద ఒక నాకు ఇచ్చిన గౌరవం అంటే అక్కడ అంతమంది మా సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా నన్ను వారి దగ్గర పిలుచుకొని నా భుజంగా చేసుకొని నన్ను అందరితోని కాకుండా నన్ను ఒక ప్రత్యేకంగా చూడడం, ఆ సంఘటన వల్ల బయటకు వచ్చిన ఇద్దరు మంత్రులు ఉండే వాళ్ళకి పరిచయం చేయడం, వాళ్ళకి పరిచయం చేసి నన్ను హరిని స్ట్రెంగ్థింగ్ చేయాలని చెప్పి వాళ్ళ చేతిలో చేతి వేయించి నాకు వాళ్ళ పక్కన నిలబెట్టేయడం, ఓకే, అది నేను నా జీవితంలో ఆ సంఘటన మర్చిపోను. వాళ్ళు ఇచ్చిన ఓడిపోయిన తర్వాత కూడా అంత ఓడిపోయిన తర్వాత అప్పుడు నాకు ఇదే సుమన్ రాఠోడ్ మీద నేను ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసి ఉంటే దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నేను ఛాలెంజ్ చేస్తే మా కలెక్టర్ గారు అప్పుడు తొందరగా ఇవ్వలేదు సర్టిఫికేట్, అంటే మా జడ్జ్మెంట్ తొందరగా ఇవ్వకపోతే నాకు రాజశేఖర్ గారికి చెప్పుకోవాల్సి వచ్చింది. ఓకే, వారు అసలు పట్టించుకోవడం లేదు, అక్కడ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను చెప్పుకోవాల్సి వస్తే వారు సరే చూస్తా అని చెప్పడం నాకు ఆ రోజు అది ఆ సంఘటన నాకు మరవలేని సంఘటన. రాజశేఖర్ గారితో నాకు మంచి అనుబంధం ఉండే, ఆ తర్వాత జగన్ గారితో మంచి సంబంధాలు ఉండే, జగన్ గారు నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంతో కూడా నాకు మంచి సంబంధాలు ఉండే, వారికి నాకు పరిచయం చేయడం, కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు ఎప్పుడు అడిగినా నాకు అపాయింట్మెంట్ ఇస్తుండే, వారికి ఒకసారి కలిసి నేను ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుకునేవాడిని, ఏ శాంక్షన్ అడిగితే ఇచ్చేవాడు, చాలా బాగా సంబంధాలు ఉండే నాకు. అదే ముందే గ్రహించారు రాజశేఖర రెడ్డి గారు మీ ఖానాపూర్ నియోజకవర్గంలో ఓడిపోతారని చెప్పి కూడా ఒక టాక్ ఉండే. ఎస్, ఆ రోజు ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయింది, పోలింగ్ అంటే అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళి కలుస్తున్నారు, నన్ను కూడా నేను కూడా అపాయింట్మెంట్ నన్ను కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వెంటనే నాకు అది విషయాలు రెండు విషయాలు మాట్లాడి కాన్సెన్స్లో జరిగిన పరిణామాలు అన్నీ చెప్పా, వారే నాకు స్వయంగా చెప్పారు. చెప్పి అధైర్యపడక హరి, అంటే నువ్వు మనది ఖానాపూర్ పోయింది ఓడిపోతున్నావు, అధైర్యపడకు, నేనున్నా, నెక్స్ట్ నేను ఒక స్థాయిలో తీసుకెళ్తా, అది నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి వారు పర్సనల్గా చెప్పడం, నాకు ధైర్యం చెప్పడం చెప్పి నన్ను పంపించడం జరిగింది. అంటే కింది స్థాయి క్యాడర్ పనిచేయలేదా? ఎట్లా కింది స్థాయి క్యాడర్ అని కాదండి, అంటే వాస్తవంగా అక్కడ మా దగ్గర ఖానాపూర్లో పడిపల్లి రవీందర్రావు గారు అని చెప్పి చాలా సీనియర్ నాయకులు, ఓకే, వారికి నన్ను డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి, అంటే వారు ఆ కాన్సెన్స్ని ఓన్ చేసుకుని ఉన్నారు అప్పటికే చాలా బలమైన. రవీందర్రావు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే రవీందర్రావు అంటే ఖానాపూర్, ఆ రకంగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు వారు. వారు సడన్ గా నన్ను వారికి నోటీసులో లేకుండా, రాజశేఖర్ గారు వారికి నోటీసులో లేకుండా, వారికి చెప్పకుండా నన్ను పిలిచి నాకు టికెట్ ఇచ్చేసరికి వారు జీర్ణించుకోలేకపోయారు, నన్ను వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. యాక్చువల్గా నన్ను వాస్తవంగా మేము మా కుటుంబం ఎప్పుడు ఎదుటివారిని గౌరవించడం, గౌరవం మొదటి మేము మా దగ్గర ఉన్నదే ఒకటే, ఎదుటివారిని గౌరవించడమే మేము మా అన్నయ్య ద్వారా నేను నేర్చుకుంది. మీరు మొత్తం ఒక మచ్చ కూడా లేదనే టాక్ కూడా ఉంది, అసలు వాళ్ళకి క్లియర్గా ఉంటారు వీళ్ళు అనేది టాక్ కూడా ఉంది మీ పైన కానీ అన్నగారి పేరు మీద కానీ, అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం అనేది కొంచెం అది బాధాకరమైన విషయం. వారు నన్ను ఇప్పుడు కూడా నాకు ఇవాళ ఏంటంటే, నాకు నేను ఇవాళ 2 ఎలక్షన్లు ఓడిపోయినా కానీ నాకు గెలిచినంత సమానం ఏంటంటే, ఈరోజు అనుకుంటున్నారు హరి అందరికంటే హరే బెటర్ ఉండే అనుకుంటు అనే వారు ఈరోజు వారి నోటి ద్వారా వస్తుంది, అది నాకు గెలుపుతో సమానమే.
అంటే 20 ఇయర్స్ అవుతుందన్న మీరు అంటే పొలిటికల్గా? నా పర్సనల్ పొలిటికల్ అన్యాయం ఉండడం అనేది దాదాపు 10-15 సంవత్సరాలు అన్యాయంతో ఉన్నాను. నా పర్సనల్ క్యారియర్, నా పర్సనల్, నేను కాంటెస్ట్ చేయడానికి నేను కాన్షియస్, నా పర్సనల్, నా కోసం. అంటే అదే అదే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు జరుగుతుంటే కొంత వాళ్ళని మేనేజ్ చేయొచ్చు కార్యకర్తలని, కానీ 20 ఇయర్స్ నుంచి మీరు కార్యకర్తలని మేనేజ్ చేస్తుంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉండేటువంటి, చాలా కష్టం అండి. ఎట్లా చేయగలిగారు అసలు? చాలా కష్టం. ఒకటి రైతుగా నాకు ఏమైనా వ్యాపారాలు లేవండి, నాకు ఓకే అక్రమ సంపాదన లేదు, వ్యాపారాలు లేవు. కేవలం నేను ఒరిజినల్గా రైతు బిడ్డని, నాకు ఒక దాదాపు 100 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. నాకు రైతు బిడ్డని, రైతుని, ఫస్ట్ వ్యవసాయం పనిచేసిన తర్వాతనే బయటికి వెళ్తాను. దాని మీద వచ్చిన దాన్నే నేను ఖర్చు పెట్టుకుంటున్నా తిరుగుతున్నాను. కొంచెం ఆస్తులు కూడా అమ్ముకున్నాను, వ్యవసాయ భూములు అమ్ముకున్నాను, చిన్న చిన్న ప్లాట్లు బయట ఉంటాయి అవి కూడా అమ్ముకున్నాను. అంటే ఆస్తులు అమ్ముకునే చేస్తున్నాను. ప్రజలకి ఏదో చేయాలి. నాకు నాకు ఒకటి నేను ప్రజలు కూడా ఇవాళ చెప్పదలుచుకుని మీ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, అనుభవం ఉంది ఏ పని ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ పని ఎక్కడ ముగించాలి అనేది పూర్తి అవగాహన ఉంది. అవగాహన ఉంది ఏ పని ఏ విధానంతోనే అయితే అన్నీ ఒకే విధానంతో అవుతుందని నేను అనుకోను. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పనిని మొదలు పెడితే చివరి వరకు తీసుకెళ్ళడం అనేది నా అలవాటు ఒకటి. ఓకే, ఏ విధంగా విధానం నాకు తెలుసు. అంటే కొన్ని రిక్వెస్ట్ చేస్తే ఐఐటి ఉన్నాయి, కొందరు బెదిరిస్తే ఐఐటి ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో నేను చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పని నాకు అంటే నా వల్ల కాకపోతే ఇంకెవరి ద్వారా పని చేయించాలి. పని కావాలి, నా వల్లనే కావాలని నా సిద్ధాంతం కాదు, పని కావాలి. ఓకే, అది నా ద్వారా అవుతుందా, నేను ఇంకోటి ద్వారా ఇంకోటి ద్వారా ఇంకా పెద్దవాళ్ళ దగ్గర ఎలాగైనా పని కావాలనేది నా కాన్సెప్ట్. ఏదైనా చేంజ్ చేసుకోవడం, బేధించడం అంటే ఒక మంచి పని కోసం, మంచి పని నా పర్సనల్ కోసం, పర్సనల్ నేను పర్సనల్ ఇంతవరకు ఏం చేసుకోలేదు. సో దాని గురించి చేసేవాళ్ళు. ఓకే.